హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకునే ముందు అసలు కంటెస్టెంట్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సీజన్ స్టార్ట్ అవ్వడానికి 3 నెలల ముందే ఈ కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒక సీజన్కి 21 మంది కంటెస్టెంట్స్ను తీసుకోవాలని బిగ్ బాస్ టీం భావించినట్లయితే 25 నుండి 30 మందిని సెలెక్ట్ చేసుకొని వారితో డీలింగ్స్, అగ్రిమెంట్స్, రెమ్యూనరేషన్స్ మాట్లాడుకొని ఉంచుతారు. అయితే సెలక్షన్ లిస్ట్లో నుంచి ఎవరు కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారో ఎవరికీ తెలియదు. కేవలం 15 రోజుల ముందు మాత్రమే తెలియజేస్తారు బిగ్ బాస్ టీం. ఈ సెలక్షన్ లిస్ట్లో నుంచి ఫైనల్ లిస్ట్ ఎలా ఉంటుందంటే, గత సీజన్లో సెలెక్ట్ అయ్యి క్యాన్సిల్ అయిపోవడం కానీ, రీసెంట్గా జనాల ఆదరణ పొంది కాంట్రవర్సీలతో ఉండడం కానీ, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే కంటెస్టెంట్స్ని కానీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. హౌస్లోకి వెళ్ళడానికి ఒక్కరోజు ముందు కూడా సెలెక్ట్ అయ్యి క్యాన్సిల్ అయ్యే అవకాశం లేకపోలేదు. కొత్త వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఈ సీజన్ 7కి కంటెస్టెంట్స్గా వచ్చే అవకాశం ఉన్నవారు కేటగిరీ వైజ్ వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. మొదటి కంటెస్టెంట్ యాక్టర్స్ కేటగిరీ నుంచి సాయి రోనక్. ఇతను నటుడు మరియు డాన్సర్. ప్రెజర్ కుక్కర్ మూవీతో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండవ కంటెస్టెంట్ సోనియా సింగ్. ఈ సోనియా సింగ్ ఈటీవీలో ప్రసారమైన యమలీల సీరియల్లో హీరోయిన్గా నటించారు. రీసెంట్గా రిలీజ్ అయిన విరూపాక్ష మూవీలో సుధా క్యారెక్టర్తో బాగా ఫేమస్ అయ్యారనే చెప్పాలి. మూడో కంటెస్టెంట్ సీరియల్ వైజ్ కేటగిరీలో శోభా శెట్టి. శోభా శెట్టి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ స్టార్మాలో ప్రసారమైనటువంటి కార్తీక దీపంలో మౌనిత అంటే చిన్న పిల్లవాడు కూడా చెప్తాడండి. కార్తీక దీపం సీరియల్తో శోభా శెట్టి గారు అంతలా ఫేమస్ అయ్యారనే చెప్పాలి. నాలుగవ కంటెస్టెంట్ సిద్ధార్థ్ వర్మ. ప్రజెంట్ స్టార్మాలో ప్రసారం కానున్న అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సీరియల్లో డబుల్ రోల్ చేస్తున్నారండి. దాదాపు అన్ని ఛానల్స్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారండి. ఐదవ కంటెస్టెంట్ మహేష్ బాబు కాళిదాసు. ఇతను స్టార్మాలో ప్రసారమైనటువంటి మనసిచ్చి చూడు సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు. ఆరవ కంటెస్టెంట్ నవ్య స్వామి. ఈటీవీలో ప్రసారమైనటువంటి నా పేరు మీనాక్షి సీరియల్తో ఈమె చాలా ఫేమస్ అయ్యారండి. ఏడవ కంటెస్టెంట్ అంజలి పవన్. మొగలి రేకులు సీరియల్లో తనదైన శైలితో ఎంతగానో ప్రేక్షకులని అలరించారండి. ప్రజెంట్ అయితే సీరియల్స్ ఏమీ చేయటం లేదండి. ఫ్యామిలీ లైఫ్లో కొంతవరకు బిజీగా ఉన్నారు. రీసెంట్గానే తన భర్తతో పవన్, అంజలి ఇద్దరు కలిసి నీతోనే డ్యాన్స్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ తర్వాత 8వ కంటెస్టెంట్ జబర్దస్త్ కేటగిరీలో తన్మయ్, ట్రాన్స్జెండర్. 9వ కంటెస్టెంట్ జబర్దస్త్ కేటగిరీ నుంచి యాదమ రాజును కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియా కేటగిరీ నుంచి 10వ కంటెస్టెంట్ శ్వేతానాయుడు, 11వ కంటెస్టెంట్ నయని పావని. ఆ తర్వాత యాంకర్స్ కేటగిరీ నుంచి 12వ కంటెస్టెంట్ విష్ణుప్రియ, 13వ కంటెస్టెంట్ యాంకర్ నిఖిల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత TV9 కేటగిరీ నుంచి 14వ కంటెస్టెంట్ దీప్తి వాజ్పేయి, 15వ కంటెస్టెంట్ ప్రత్యూషాని సెలెక్ట్ చేయడం జరిగింది. సింగర్స్ కేటగిరీ నుంచి 16వ కంటెస్టెంట్ మోహన భోగరాజు, 17వ కంటెస్టెంట్ సాకేత్ కోమండూరి. సింగర్స్ కేటగిరీ నుంచి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. 18వ కంటెస్టెంట్ BBX కంటెస్టెంట్ మిత్రా శర్మ, 19వ కంటెస్టెంట్ డి కొరియోగ్రాఫర్ పండు. ఆ తర్వాత 2 జంటలనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక జంట ఏమో రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి అమర్దీప్ మరియు తేజస్విని గౌడ. వీరిద్దరి గురించి అయితే ప్రత్యేకంగా పరిచయం అయితే అవసరం లేదనే చెప్పాలి. నటనతో వాళ్ళిద్దరూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారనే చెప్పాలి. బిగ్ బాస్ 6 అటర్ఫ్లాప్ తర్వాత BB7కి ఒక డైవర్స్ అయినటువంటి కపుల్ని కూడా తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో బీబీ టీం వాళ్ళు ఒక డైవర్స్ కపుల్ని కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ డైవర్స్డ్ కపుల్ ఎవరో కాదండి, BBX కంటెస్టెంట్ మరియు సింగర్ నోయల్ మరియు తన ఎక్స్ వైఫ్ ఎస్తేర్తో రాబోతున్నాడు. డైవర్స్ అయినటువంటి కపుల్ 100 రోజులు ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని ప్రేక్షకులలో ఒక ఎగ్జైట్మెంట్ని కలిగించడానికే బీబీ టీం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొంతమంది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా ఉంటుంది. వీరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మరిన్ని బిగ్ బాస్ 7 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.